వెల్కమ్ బ్యాక్. టీడీపీ తెలంగాణకు మహర్దశ స్వయంగా రంగంలోకి బాబు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి అనే అంశంలో కూడా చంద్రబాబు నాయుడుతో ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. మరి ఇంతకుముందు మరి కలిసి ఉన్నప్పుడు, తర్వాత సెపరేషన్ అయిన తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రమణకి అవకాశం ఇచ్చారు. తర్వాత రమణ కూడా ఈ యొక్క టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరిపోవడం, తర్వాత కాసాని జ్ఞానేశ్వర్కి అవకాశం ఇచ్చారు. కానీ ఆయన కూడా ఎక్కువ కాలం చేయలేకపోయారు. ఆయన కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళి ఆయన కూడా మనం పోటీ చేసి ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ పునర్వైభవం తీసుకువచ్చేలాగా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని వేలో భాగంగా కూడా నేతలతో కూడా సమావేశమైనట్టు తెలుస్తోంది. మొత్తానికి అంటే సంస్థాగతంగా ఇందులో ముందు ముఖ్యంగా సభ్యత్వ నమోదు, ఏదైతే కార్యకర్తలకు సంబంధించిన అంశంలో టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా కూడా మనం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే వేలో భాగంగా కూడా వెళ్ళబోతున్నారు. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత అధ్యక్షుడు ఏదైతే టీటీడీపీ అధ్యక్షుడు ఎవరనేది కూడా తర్వాత నిర్ణయం తీసుకుందాము. ముందు ఇక్కడ పునర్వైభవం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వేలో భాగంగా కూడా ఈ యొక్క సభ్యత నమోదు ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్స్లో ఒక కమిటీలు వేసి గ్రౌండ్ లెవెల్స్లో ఒక ప్రజలకి యొక్క ఈ టీడీపీ సంబంధించిన అంశంలో భాగంగా కూడా గ్రౌండ్ లెవెల్స్ నుంచి ఎలా డెవలప్ అవ్వాలి అన్న అంశంలో భాగంగా కూడా దీని మీద కూడా కార్యకర్తలు నాయకులతో కూడా చర్చిస్తారు అన్న వేలో భాగంగా కూడా ఈరోజు ముఖ్య నేతలతో సమావేశమయ్యడం తెలుస్తుంది. అలాగే ఈ యొక్క తెలంగాణలో టీడీపీకి సంబంధించిన అంశంలో చర్చించేందుకు ప్రతి నెల రెండవ శనివారం ఆదివారంలో మరి ఆ రోజున మరి ఇక్కడ తెలంగాణ టీడీపీ నాయకులతో సమావేశం అవుదామని చెప్పిన కూడా తెలంగాణ టీడీపీ నాయకులకు కూడా ఈయన చంద్రబాబు ప్రతి నెల సెకండ్ సాటర్డే అలాగే రెండో వారంలో ఆదివారం మరి పార్టీ నిర్మాణం పైన ఎలా దృష్టి పెట్టాలి, మరి గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వేలో భాగంగా కూడా పలానా ఎక్కువ ముఖ్య నేతలతో కూడా దీనిపైన దీనికి సంబంధించిన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో ఈసారి యువకులకి బీసీలకి పెద్దపీట వేయాలి, తెలంగాణలోకి అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువతకి బీసీలకి మెయిన్ మనం ప్రాధాన్యత ఇద్దాము అన్న కూడా చర్చ నడిచినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది మెయిన్ ఇంపార్టెంటు, ఆ వేలో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్తూ కూడా తెలంగాణలో ఆల్రెడీ ఈ యొక్క టీడీపీకి 10% పైగా ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి పార్టీని మనం మరింతగా యాక్టివ్గా కనుక చేయగలిగితే ఇది చాలా మనకి పార్టీకి చాలా ఉపయోగపడుతుందని కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో పునర్వైభవం తీసుకురావాలి అన్న వేలో భాగంగా, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అవడం, అలాగే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఈ మెయిన్ ఈ రెండు అపోజిషన్స్, కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది, ఇప్పుడు విపక్షంలో బీఆర్ఎస్ వీక్ అయింది, బీజేపీయే బలం పుంజుకున్న నేపథ్యంలో మరి ఏదైతే ఏపీలో మరి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా ఆ వేలో ఏమన్నా వెళ్ళే దిశగా ప్రణాళికలు ఉన్నాయా అనేది ఇంకా మరింతగా తెలియాల్సి ఉంది. లేదా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఈ అంశంలో భాగంగా మరి జనసేన కానీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయా, లేదా టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయా అన్న అంశంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఈ యొక్క నూతన అధ్యక్షుడిపై మాత్రం ఇంకా సస్పెన్స్ అలా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సంస్థాగతంగా బలోపేతం ఎలా తీసుకోవాలి, అలాగే సభ్యత్వ నమోదు అనేది మనం చాలా ఇంక్రీజ్ చేయాలి అన్న వేలో భాగంగా కూడా మరి తెలంగాణ టీడీపీ నేతలతో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది ముఖ్య నేతలతో ఎన్టీఆర్ భవన్లో. మొత్తానికి ఇక్కడ ఎడ్హాక్ కమిటీలు వేసి జిల్లాల వారీగా సభ్యత నమోదు చేయాలి అని కూడా డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు వేసి
ఎలాంటి అంటే పార్టీ బలోపేతం దిశగా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న వేలో భాగం కూడా కమిటీలు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీని సంస్థాగతంగా మరి నేతలు కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఇంతకుముందు ఉన్న నాయకులు కాకుండా అంటే ఇంతకుముందు రమణ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం, కాసాని జ్ఞానేశ్వర్ కూడా మరి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా అంటే తాత్కాలికంగా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న నరసింహులు మరి అతన్ని కంటిన్యూ చేయాలా, మరి పార్టీ బలోపేతం దిశగా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అంటే గట్టి నాయకుడిని ఎన్నుకోవాలి అన్న వేలో భాగంగా కూడా మరి ఆ నాయకుడు ఎవరైతే బాగుంటుంది, అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అని ఒక విధంగా చర్చ అన్నట్టు తెలుస్తుంది. అంటే ఇందులో కూడా మరికొన్ని వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. అక్కడ లోకేష్ భార్య బ్రాహ్మణిని కూడా తెలంగాణకు సంబంధించి అంటే అధ్యక్షుడిగా కాకుండా తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతానికి ఒక బ్రాహ్మణి యొక్క సేవలు వినియోగించుకుంటే ఎలా ఉంటుంది అన్న కూడా చర్చ వచ్చినట్టు తెలుస్తుంది. కానీ అధ్యక్షుడికి మాత్రం ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్న వేలో భాగంగా కూడా ఇక్కడ యువతకి బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ కానీ పాలిటిక్స్ వైజ్గా కానీ ఎక్కువ సీట్ల వైజ్గా కానీ చూసుకుంటే కూడా మరి ఒక యువతకి బీసీలకి ప్రాధాన్యం ఇస్తారు అన్న ఒక చర్చ నడిచినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి తెలంగాణలో టీడీపీ బలోపేతం దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుందన్న అంశంపై మా కరస్పాండెంట్ సందీప్ మరింత సమాచారం అందిస్తారు. సందీప్, మరి తెలంగాణలో టీడీపీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందంటారా? రాజు, ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో కూడా విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించడం, ప్రతి నెల రెండో శనివారం రెండో ఆదివారం కూడా తప్పకుండా తెలంగాణ సంబంధించిన ఇక్కడికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీ సభ్యత్వాలు అలాగే గ్రామీణ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం, ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని కమిటీలను రద్దు చేసి సభ్యత్వాల తర్వాత పార్టీలో గుర్తింపు కష్టపడ్డ వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తాం. అయితే సంబంధించిన అధ్యక్షుడికి సంబంధించిన నియామకంపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పార్టీలో కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు వస్తాయి. 1983లో కూడా పార్టీ పుట్టింది, పార్టీ ఇక్కడ తెలంగాణలో పుట్టింది. తప్పకుండా తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ బతికి ఉంటుంది. 2019-2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరిగిందని చెప్పేసి కూడా, కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇద్దరు సీఎంలు కూర్చొని కూడా సమస్యలు పరిష్కరించుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా తెలంగాణలో ఇక్కడ స్కోప్ ఉంది తప్పకుండా, ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం ఇక్కడ తెలంగాణలో వచ్చింది కాబట్టి తప్పకుండా ఇక్కడ మరోసారి కూడా కష్టపడితే తప్పకుండా అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ప్రతి నెల రెండో శనివారం రెండో ఆదివారం తప్పకుండా ఇక్కడ తెలంగాణ టీడీపీకి కేటాయిస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సందీప్, అంటే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి కాబట్టి తెలంగాణలో కూడా ఆ విధమైన కూటమి ప్రభుత్వం అంటే ఆ విధంగా అంటే ఈ మూడు పార్టీలు కలిసి ఏమైనా రేపు జరగబోయే ఎన్నికల్లో ఏమైనా కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, తప్పకుండా ఇదే కూటమి ద్వారానే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా పనిచేస్తాం. ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరిగే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా సభ్యత్వాల తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా కూటమి ద్వారానే కూడా రాబోయే ఎన్నికలు కూడా వెళ్తామనే విధంగా కూడా సంకేతాలు ఇచ్చారు ఈరోజు. సందీప్, మరి ఇప్పుడు నూతన అధ్యక్షుడు రేసులో ఎవరెవరు పేర్లు వినిపిస్తున్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ముఖ్యంగా నూతన అధ్యక్షుడు సంబంధించి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. కేవలం పార్టీలో గుర్తింపు పొందిన వారికి, ఏదైతే పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పడం జరిగింది. అయితే పాత టీడీపీ నేతలు కూడా ఎవరైతే వలస వెళ్ళిన వారు కూడా పార్టీలోకి వస్తే తప్పకుండా వారికి అవకాశం ఉంటుందనే విధంగా కూడా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారికి సంకేతాలు ఇవ్వండి. ఎందుకంటే గతంలో ఇక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల కూడా వారు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ తప్పకుండా ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా వారికి అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సందీప్.